కావలి సుబ్రహ్మణ్యం కావల్లో జరిగినటువంటి కరుణాకర్ ఆత్మహత్యకి కారణాలైన వారిని మేనామేషాలు లెక్కించుకుంటూ వాళ్ళు అరెస్ట్ చేయకుండా కూర్చున్న విధానం చూస్తూ ఉంటే మినిమం అర్హత ఎందుకంటే దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నటువంటి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈరోజు ప్రధాన కారకుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి కూడా ఆయన అరెస్ట్ చేయకుండా పోలీసులు మేనామేషాలు లెక్కిస్తూ ఉన్నారు ఈ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఎందుకంటే ఆ రోజు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు ఏదైతే మహాసేన రాజేష్ కానీ హర్షకుమార్ గారి బోర్డు మునిగిన సంఘటన కానీ అదేవిధంగా ఇసుక గురించి ప్రశ్నించినటువంటి వరప్రసాద్ గురించి కానీ దాంతో కానీ ఇలా చెప్పుకుంటా పోతే అనేక సంఘటనలు ఈ రాష్ట్రంలో దళితుల్ని బ్రతకనీయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం దళితులు కోరి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుంటే కురివి దెయ్యంలాగా తయారై తరుముతా ఉన్నాడు ఈ రాష్ట్రం నుంచి దళితులందరూ కూడా ఎక్కడ పోవాలో జగన్మోహన్ రెడ్డి చెబితే వినాలని ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో సంక్షేమం లేదు దళితులకి అభివృద్ధి లేదు అదే కాకుండా మా మాన ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మా వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం మేనమామని మోసం చేశాడు బైబిల్ పట్టుకొని మోసం చేశాడు అన్ని మోసాలు పూర్తయ్యాయి ఇవాళ మన మాన ప్రాణాల మీద మనసు పెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఆయన పార్టీ కార్యకర్తల అరాచకాలు వైసీపీ నేతల అరాచకాలు విశ్వవ్యాప్తమైనట్టుగా పదమూడు జిల్లాల్లో కూడా ఈరోజు అదే యొక్క దాడులు జరుగుతూ ఉన్నాయి వేధింపులు జరుగుతూ ఉన్నాయి దళితుల మరణాలు జరుగుతూ ఉన్నాయి దళితుల్ని పోలీసులన్న చంపాలి లేదంటే వైసీపీ నేతలన్నా చంపాలి లేదంటే వాళ్ళంతా వాళ్ళన్నా ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం